ఈ ఎండాకాలంలో అందరు ఏసీ కోసం క్యాబ్లు ఎక్కితే ఈ ఆటో వాళ్ళ పరిస్థితి అంట. బేరం వచ్చినట్టున్నారు. తొందర పోనీ అన్న. వాయిస్ ఎక్కడ ఉన్నట్టుంది. ఏ కిరణ్ అన్న, నువ్వు ఏంది? నువ్వు బాగున్నావు? బాగున్నా అన్న. అందరు ఏసీల కోసం కార్లు బస్సులు ఎక్కుతాంటే నువ్వేనా ఇలా వచ్చావు? స్టార్ట్ అయింది ఆటో నుంచి కదన్నా. ఆటో నుంచా? ఆటో వస్తావా? నా కొత్త జీవితానికి కొత్త బోని నువ్వే భయ్యా. గచ్చిబోలినగా అన్న. స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్స్ అయినా, ఇప్పుడు నీ సినిమాలు వందే భారత్ ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నాయి కదా. ఏదో అన్న, అంత మీ అభిమానం. మొన్ననే ఈ మధ్య మా ఫ్యామిలీతో వినోబాగ్యం సినిమా చూసానన్న, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అన్న నాకు ఒక డౌట్, అడగచ్చా? అడగకూడదు? అడుగు. ఇంకెందుకు? అదే ఈ మధ్య నీది ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది, సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అవుతుందా? అదేనన్నా? అదే ఎస్ఆర్ కళ్యాణం ఇట్టు నెక్స్ట్ ఫ్లాప్, ఓకే. సమ్మతం ఇట్టు నెక్స్ట్ ఫ్లాప్, ఓకే. వింద్రోభాగ్యం ఇట్టు నెక్స్ట్. వద్దన్నా, అంత క్లుప్తంగా వద్దు. అక్కడితో ఆపేసి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేట టేజ్ రాడ్ అనిపించింది బ్లాస్ట్ అయిపోవడానికి. ఇది పవర్ తో నడిచే మామూలు మీటర్ అనుకున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్. అదిరిపోయిందన్న పాటలు. సూపర్ ట్రైలర్. కరోనా కొడుకును దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. ఊహించిన రీతిలో ఉందన్న. మరి ఇంకేంటి, నీకు టీజర్ నచ్చింది, పాటలు నచ్చినాయి, ట్రైలర్ నచ్చినాయి. నా ఫస్ట్ టైం అన్న మాస్, మనలాంటి వాళ్ళ కోసం థియేటర్లో విజిల్ వేసే సినిమా. వెళ్తావు కదా? వెళ్తానన్న, ఫ్యామిలీతో కాకుండా మా యూనియన్తో వెళ్ళి మాస్ మజా ఏంటో చూపిస్తా. అటు యూనియన్ మొత్తం వెళ్తారన్న. సూపర్ అన్న. ఫస్ట్ అయితే నేను అమీర్పేటలో పడి. అమ్మా ఎంత అయిందన్నా? 500 అయిందన్నా. 5 కిలోమీటర్లు కూడా రాలేదు కదా. 500 అయిందా నీ మీటర్? అవును, నీతో ఆనడం 100 మీద ఉంటుంది కదా మీటర్. నీ మీటర్ సెట్ అయినట్టే పో. సర్లే సినిమాకు పో.